ఇంద్రజిత్తు వల్ల స్పృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి. జారిపోతుంది జారిపోతుంది. ఇదేం కర్మరా బాబు, బత్తాలు కుట్టుకోవడం తెలీదు. నీ పని లేదని చెప్పి రోడ్ మీద దుకాణం పెడతావు, టేప్ పెట్టి కట్ట. మంచి అడి ఇచ్చే బాబు, జీళ్ళు నా టేప్ నీ మొలతాడు. అలా ఆంజనేయుడు చూస్తే నీకే తెలుస్తుంది పంకజ ఇంట్లో కొట్టేసిన విషయం. ఏంటిది టీవీ? మరి రంగేంటి కలర్ టీవీ? సీను ఏ తక్కువైందా? తీగ దగ్గర పిడేలు మొక్క నువ్వు అద్దానికి ఎవరన్నా రంగేస్తారా? మీరే కదరా ప్రెసిడెంట్ గుర్తుపెట్టుకుని మొత్తం రంగమని చెప్పింది. ప్రెసిడెంట్ పంకజానికి ఇస్తే పంకజాన్ ఇంట్లోంచి రాత్రి మనమే కదా కొట్టించాము. అడ్డమైన ఐడియాలు ఇచ్చి అడ్డమైన పనులు చేయిస్తారు. యదవశాను యదవశానని పెట్రోల్ దొడు. అలాగే ఈ దెబ్బతో మొత్తం క్లీన్ అయిపోద్ది. అంటే పెట్రోల్ పార్ పోస్తాడే రా యదవా. సిగరెట్ కాల్చుకుందామని అగ్గిపల్లే. ఏంటి ఇలా వచ్చారు? మీ ఊరి చివరి ఒక కెమికల్ ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాం, దానికి పంచాయతీ ప్రెసిడెంట్ గా మీ పర్మిషన్ అవసరం. ఏంటే చుట్టుపక్కల సానా ఊళ్ళు ఉండగా మా ఊళ్ళోనే ఎందుకు కట్టడం? ఏ ఊళ్ళోనూ మాకు పర్మిషన్ లేదండి. కారణం ఏంటో? మేము కట్టేది కెమికల్ ఫ్యాక్టరీ, దానివల్ల ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు. వాటర్ పొల్యూట్ అయి పంటలు పండకపోవచ్చు, ఫ్యాక్టరీ పొగ వల్ల ఊరి జనానికి అనారోగ్యం కలగచ్చు. దీనికి పర్మిషన్ ఇవ్వాలంటే ప్రతి ఊళ్ళోనూ ప్రెసిడెంట్కి అపోజిషన్ ఉంది. ఒక వర్గం ఒప్పుకుంటే ఇంకో వర్గం ఒప్పుకోవట్లేదు. ఇక్కడైతే అధిష్టానం మీరే, అపోజిషన్ మీరే. సరే మరి నాకేటి? ఈ 25 లక్షలు అడ్వాన్స్ గా తీసుకుని ఈ ఫైల్ మీద సంతకం పెట్టండి. అడ్వాన్స్ ఓకే, కానీ ఫైల్ మీద సంతకం పెట్టడం మాత్రం ఇప్పుడు కుదరదు. పంచాయతీ ఎలక్షన్కి నోటిఫికేషన్ పడింది, ఎలక్షన్ అవగానే పెడతా, పని మొదలెట్టండి. అంటే ఈసారి కూడా తమరే కదండి ప్రెసిడెంట్? పగల తర్వాత రేతి రావడం ఎంత ఖాయమండి? ప్రతిసారి ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇంక రోజుగా ప్రెసిడెంట్ అవడం ఎంత ఖాయమండి? అయితే మమ్మల్ని వర్క్ మొదలెట్టండి. మరోలా అనుకోకండి, మేము వర్క్ స్టార్ట్ చేస్తే కోట్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, ఆ తర్వాత ఏ ఇబ్బంది ఉండదు కదా. నాకు ఒబ్బిడి ఎక్కువ, అనవసరంగా మాట్లాడను, మీ పని అయిపోతుంది, బయలుదేరండి. హాయ్ సీత. ఏ రాజేష్, ఎప్పుడొచ్చా? వచ్చి 2 రోజులు అవుతుందిరా. వచ్చి 2 రోజులు అయితే నన్ను చూడడానికి ఇప్పుడే రావడం? ఊళ్ళోకి రాగానే నీ దగ్గరికే బయలుదేరాను. ఇంతలో నాన్నగారు పొలం పనులు అవి అప్పచెప్పారు, అందుకే కొంచెం. అంతేనా, లేక నన్ను మర్చిపోయావా? నిన్ను మర్చిపోవడమా? నెవర్. కలిసి మాట్లాడుకుని చాలా రోజులైంది, పద ఇంటికి వెళ్దాం. నాకొద్దు పోరా. ఏటాలడు, ఇందాక నుండి చూస్తున్నాను ఏదో పోగొట్టుకున్నట్లా కనబడుతున్నావు. అవును మరి, పోగొట్టుకున్నాడు కదా. ఏటది? ఉదయం ఉదయం. అంటే నువ్వు డల్గా ఉండడానికి గల కారణం సీత అన్నమాట. అవునరా, సీత విషయంలో ఏం చేసినా రివర్స్ అవుతుంది. ఏం చేద్దాం అంటారు బావా? సీత నిన్ను ప్రేమించాలి అంటే ఓ పని చేయాలి. ఏంటది? సీతని ప్రమాదం నుంచి కాపాడాలి. నీ తొక్కలో ఐడియా, సీతకు ప్రమాదం ఎలా వస్తుంది? అది అనుకోగానే ప్రమాదం వస్తుందా? మనం కల్పించాలి. సీతకి ఏదన్నా ప్రమాదం కల్పించి దాంట్లో నుంచి నువ్వు సీతను రక్షించావు అనుకో, సీత నిన్ను ప్రేమించేస్తుంది, పని అయిపోద్ది. ఓ ఏ రాజా, ఓ టీయో పాలు. రే నరసిగా, టీలో పాలు ఎలాగో పోస్తారు కదా, మళ్ళీ సెపరేట్ గా పాలు ఎందుకురా? పాలు నాకు కాదులే. తీసుకో. తాగుతలే, తాగో. అల్లుడు ఐడియా. రేపు గుడిలో నాటకం వేస్తున్నాము, అందులో రాములవారు రేషన్ వేస్తున్నాను. మరి రాములవారు మెళ్ళ పాము ఉండాలి కదా. రాములవారు మెళ్ళ పాము ఏంటండి? రాములవారు కాదు, కృష్ణుడు అనబై రాముడు అన్నాను. ఓహో, అట్ అన్నారు చెప్పండి. బాగుంది, ఎంతకైతే ఎవరికి ఏ పాము కావాలండి? కట్ల పాము, వార పాము, నీటి పాము, మలుగు పాము, పెసర పాము, ఏ పాము? ఏ అక్కర్లేదు కానీ అనకుండా ఉంది. ఉంటే ఎవరా, ఈయన మింగేస్తుంది, పొద్దున జీల్లాగా బయటకు వస్తాడు. నోరు మీనరా, తాస్ పాము కావాలి. కూరలు తీసిందా? కూరలు తీసిందండి. కడుపుతో ఉన్నదిరా, డెలివరీ చేసి పంపిస్తావు. నీ ఏదో డౌట్లు, నువ్వు కూరలు తీసిందయి. సరేనండి, రేపు రెడీ చేసి ఉంచుతాను, ఇంటికి వచ్చి పట్టుకెళ్ళండి. అయ్యా రాజా, బిల్లు ఎంత అయింది? 10 రూపాయలు. పాముకి అడ్వాన్స్ కింద ఉంచుకోపోరా? సరేనండి. ఒరే బాబాయ్, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంటావా? రేపు నువ్వే చూస్తావు కదా. బావా, పిల్లలు ఇరగ చదివేస్తున్నారు, ఇదే మంచి టైం వదిలే. ఇదిగో పాము అంటే నాగ దేవత, అంచేత దండ పెట్టుకుని మరీ వదులు. అబ్బా ఒక లీటర్ పాలు తీసుకురా, అభిషేకం చేసి వదులుతావు నిన్ను. అల్లుడు, నాకు అసలు సెంటిమెంట్లు ఎక్కువ, నువ్వు దండం పెట్టుకోకుండా పావును కనుక వదిలేవనుకోవచ్చింది. ఎందుకు వచ్చింది? కింద పెట్టి దండం పెడదాం. బొట్టిద్దరు.
ఏట్రా కామ్ గదండాలు ఆడుతున్నారు, ఏదైనా పాట పాడొచ్చు కదా. రగులుతోంది మొగులి పొద. మళ్ళీ చెప్పండి. రెండొకట్ల రెండు రెండ్రెల్ నాలుగు. పిల్లలు ఎవరు కింద దిక్కండి, దిగద్దు. బావా నీ రంగ ప్రవేశానికి టైం అయిపోయింది, ఎంత అయిపోతా వెళ్ళు. ఏమైంది సీత? ఊరుకుంటానండి. అబ్బే చేమ కొట్టినట్టుకోండి. లేదు అరే ఆల్రెడీ మామూలుడు కాదురా, మనకి చెప్పకుండా నోట్లో సబ్బులు ఎట్టేసుకున్నట్టుగా. రాంబాబు గారు కొంప మునిగిపోనదండ, మీకు ఇచ్చిన పోక ఇష్టం తినేదో. సిరు మాల్రెడీ ఏం పర్లేదు కదా. రక్తం అమ్మా ఏంటి అలా చూస్తున్నారు, హాస్పిటల్ తీసుకెళ్దాం. డాక్టర్ సీనుకేం పర్వాలేదు కదా? పర్వాలేదండి, 10 నిమిషాల్లో మెలకు వస్తుంది. మీరు ముందుగా నోటితో విషం తీకపోయింటే చాలా ప్రమాదం జరుగుండేది. సీను వస్తాను డాక్టర్. అలాగే. ఈరోజు మా సీనుగాడు బతికాడంటే అంతా మీ పుణ్యమే. అవును, మీరను ఈ జన్మలో తీర్చుకోలేవమ్మా. నువ్వు నిజంగా మా అల్లుడి ప్రాణాలు కాపాడిన దేవతవమ్మా. భలేవారండి, సీను మీకు ఎంత స్నేహితుడో నాకు అంతే కావాల్సిన వాడు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండమనండి, ఎందుకు ఇవన్నీ? స్కూల్లో పిల్లలు కంగారు పడతారు. నేను వెళ్తాను. అలాగే. ఎలా ఉందరా సీను? కొంచెం మగతగా ఉందరా? నన్ను క్షమించలుడు, ఓ యదవడి ఇచ్చి నీ ప్యానాల మీదకి తీసుకొచ్చాను. ఊరుకోమావా, ఇలా జరుగుతున్నా నువ్వన్నా కలగన్నావా? అయినా ఇప్పుడు ఏమైంది? సీత ఇక్కడికి రాలేదా? ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది బావా, నీకేం కాలేదని తెలుసుకున్నాక వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఇప్పుడు వెళ్ళిపోతే ఏమాలుడు, తొందరలోనే సీత నీ లైఫ్లోకి వైఫ్గా వచ్చేస్తుంది. అర్థం కాలేదా? సీత నన్ను ప్రేమిస్తోంది. నిజంగానా అని మీతో చెప్పిందా? లవ్ విషయాలు చెప్పక్కర్లేదు, చూస్తే తెలిసిపోద్ది. అవును బావా, ఆ అమ్మాయి నిన్ను కావాల్సిన వాడు అన్నప్పుడే మాకు అర్థమైపోయింది తను నిన్ను లవ్ చేస్తుందని. ఎరా అందుకేగా నోటితో విషయం తీసి మరీ నిన్ను కాపాడింది. అవును సీనుగా, అలా తీసేటప్పుడు ఒక్కొక్కసారి తీసేవాళ్ళు కూడా ప్రమాదం, అయినా లెక్క చేయకుండా నిన్ను కాపాడిందంటే తను నిన్ను ప్రేమిస్తున్నట్టేరా? అందుకే వెంటనే వెళ్ళి ఇంగ్లీష్ లో అదేదో అంటారే, ఏంటి అది? అదే అల్లుడు, యూ లవ్ మై ఐ లవ్ యూ అని చెప్పే. నాలుగు ఇంగ్లీష్ కరెక్ట్ గా మాట్లాడాడు, ఇది సొప్ప చూసుకో నువ్వు కానిచ్చే. ఇంకా ఆలోచిస్తావేటల్లుడు, అబ్బులు గారు చెప్పాడు కదా సీత నేను కావాల్సిన వాడు ఉందని, అంటే నిన్ను ప్రేమిస్తుందని అర్థం. అల్లుడు ఇక నీ జీవితం అంతా రంగులే రంగులు రంగులే.